ఈ ప్రార్థనలో వెళ్ళేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన చుట్టూ ఏదో తిరుగుతుంటే కాన్సన్ట్రేషన్గా దేవుడికి చేయలేం మనం. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన దగ్గర మోకాళ్ళు వేసినప్పుడే ఏదో తలంపు తిరుగుతూ ఉంటుంటుంది తలలోనూ. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఆపులు తీర్చాలి, లేదంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటికి వస్తారు, లేదంటే నేను కూర రేపు పొద్దున్నే వండాలి, ఎవరో దగ్గరికి వాళ్ళకి ఇది ప్రార్థన అయిపోయిన వేరే వాళ్ళకి ఫోన్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు తల చుట్టూ తిరుగుతుందంటే ఈ ఆలోచనలు కూడా నువ్వు పక్కన పెట్టేటట్లుగా నీ ప్రార్థన కాన్సన్ట్రేషన్ చేసేంత వరకు నీ మోకాళ్ళు తీయకుండా మోకాళ్ళ మీద ఉండగానే పోరాటం చేయాలి, పోరాటం చేయాలి. యవనకాల జీవితంలోనో లేదంటే మీ శరీర బలహీనతల ప్రకారంగానో కోరికలు ఒక పక్క నుంచి కళ్ళెం వేయకుండానే పరుగులు పెడుతుంటాయి. ఆ కళ్ళెం పడుతూ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో, కళ్ళు లేకుండా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో నీ జీవితమే పతనమైపోతుంది. అలాంటి సమయాల్లో నీకు వచ్చేటువంటి శరీర సంబంధమైన బలహీనతలన్నింటినీ వెళ్ళగొట్టుకోవడానికి నువ్వు చేయవలసింది తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థనలో పోరాటం. పాపం నిన్ను రమ్మంటుందని పలకరించినప్పుడు వెంటనే ఆ పాపాన్ని చూసిన వెంటనే పక్కకు వచ్చి నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? స్వాదంలోనికి ప్రవేశింపకుండి నిమిత్తము నెలకొకండి ప్రార్థన చేయాలి, నెలకొకండి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పోరాటం చేయండి, ప్రార్థనలో పోరాటం. ఒకప్పుడు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, తన సహోదరుని మోసం చేశాడు, తన చుట్టూ వాళ్ళని మోసం చేశాడు, చివరికి తన మామ దగ్గరికి వెళ్ళిన మామ కూడా చెబుతున్నాడు మోసం చేసావు మోసం చేసావు అని మాట్లాడుతున్నాడు. అవన్నీ బయటకు అన్నీ తీసుకుని వచ్చి పశ్చాత్తాపడి బయటకు వచ్చేటప్పుడు ఒకరోజు పడుకున్నప్పుడు దేవదూతలు అని కనిపించినప్పుడు కాళ్ళు పట్టుకున్నాడండి, విడిచిపెట్టనన్నాడు, తెల్లవారిపోతుంది విడిచిపెట్టనడు, విడిచిపెట్టను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టను విడిచిపెట్టను అనుకుని ఒక పక్క నుంచి పెనుగులాడుతూనే ఉన్నాడు. దేవుడితో పోరాడుతున్న పరిస్థితి ఎలాగుంటుందని తెలుసు? దేవుడితో ఒకవేళ తిరగబడితే నా జీతం ముగించిపోతుందని తెలుసు. కానీ నేను అనుకున్నది ఒకటి సంపాదించాలి, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను కొన్ని ప్రార్థనలో పోరాటమే చేశాడండి, ప్రార్థనలో పోరాటం చేశాడు. ఆ ప్రార్థనలో పోరాటం చేయడం తన ప్రాణం పోయినా పర్వాలేదు, నన్ను బ్లెస్ చేస్తేనే నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పంపించను అనుకుని పట్టుకుంటే చివరికి ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నువ్వు నరులతోటి దేవుడితోటి పోరాడువాడు అని, ఇక నుంచి యాకోబు మోసగాడు అనిపించుకోవు, ఇశ్రాయేలు అని పిలుస్తున్నాను అనుకుని పేరు పెట్టాడండి. ప్రార్థనలో పోరాటం జీవితాలే మార్చేస్తుంది, జీవితాలే మార్చేస్తుంది. క్రీస్తు తన జీవితంలో సువార్త గడియలు ప్రకటించేటప్పుడు 3.5 సంవత్సరాలకి ప్రజల్లోనికి వెళ్ళేటప్పుడు చేసింది ఏడు తెలుసా? బాప్తిసం తీసుకున్నాడనే ఆత్మ అరణ్యానికి కొనుకోబడి పొందంట, 40 దినాలు వెళ్ళిపోయాడు. ఎక్కడికి అని అడిగితే అరణ్యంలో ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో పోరాడడానికి, సమాజంలో ఉన్నటువంటి పాపం నుంచి కాపాడడానికి, సమాజంలో వ్యతిరేకతని సహించడానికి, సమాజంలో హింసలని తట్టుకోవడానికి, సమాజంలో ఉన్న ప్రతి దాంట్లోనూ పడిపోని లోకంలో నేను చెడిపోకుండా అలా బ్రతకాలనుకునేటువంటి విషయాల మీద పోరాటం, పోరాటం కొనసాగించి ప్రజలందరికీ ఒక మార్గదర్శిగా పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైనటువంటి ఆలోచనని, పవిత్రమైనటువంటి నడవడికని మనందరికీ అడుగుజాడలు విడిచిపెట్టి తన జీవితాన్ని ముగించుకుని మరలా ఒక జీవితం ఉంది అది మీకు ఇస్తాననుకుని తిరిగి లేచి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన జీవితంలో, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు అని అడిగితే మన జీవితంలో ఉన్నటువంటి ఆలోచన విధానం మన పోరాటాలు ఎలా ఉన్నది తెలిసి యాక్ పత్రిక చూడండి, ఒకసారి ముగిస్తాను. యాక్ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యాక్ పత్రిక భక్తులు పోరాటం అలాగ ఉన్నది. భక్తులు సువార్త గురించి పోరాడారు, విశ్వాసం గురించి పోరాడారు, ప్రార్థన గురించి పోరాడారు, పాపం గురించి పోరాడారు. మన పోరాటం ఎలాగ ఉన్నదని అయితే క్రైస్తవులుగా మనమే మన పోరాటాలు అలాగ ఉన్నాయి.